అంతేకాదు, ఇవాళ ఇటువంటి కార్యక్రమాలని ఈ పేదవారికి జరుగుతున్న ఈ మంచిని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని కాదు జరగకూడదనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు, కొంతమంది పత్రికలు, కొన్ని ప్రతిపక్షాలు ఇవాళ వచ్చి ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నాయి, ఎన్నో విధాలుగా దుర్భాషలు ఆడుతున్నాయి, ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎవరిని తలమంచకుండా, ఏది అదరకుండా, బెదరకుండా మరి ఏదైతే ఆయన తలచిన కార్యక్రమం ఉందో, ఆయన నిర్ణయించుకున్న కార్యక్రమం ఉందో, ఆ తండ్రి గారి ఆతలక ఆశయం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ తుచ్చా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న విధానం అవసరం. ఇవాళ చెప్తున్నాను, మనం చేస్తున్నాను, ఇవాళ మనం చేస్తున్నాను, మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానికి మనం చేస్తున్నాను. ఇవాళ రేపు జగనన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకా ఉండవలసిందే, ఉండి తీరవలసిందే. ఎందుకంటే అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి తాలూకా మనుగడ కావాలంటే, వారి తాలూకా శ్రేయస్సు కావాలంటే, వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, వారి తాలూకా జీవన సౌకర్యాలు మెరుగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తాడు.